సో ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్ సో ఈరోజు మనము డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి లేదు సార్ ఒకవేళ మీ కింద రెఫరల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం ఇదే ప్రాసెస్ అంటే అదే ఎలా ఓపెన్ చేయాలి అకౌంట్ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ప్రాసెస్ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ ఒకసారి మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ కోడ్ ఉంటుంది ఒకసారి మీకు కనిపిస్తుందా స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడాలి మీకు చూపిస్తాను ఒక నిమిషం పెన్ వెరీ స్పెన్ యా ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్లో డెల్టా ఎక్స్చేంజ్ అని ఉంటుంది ఇట్లా డెల్టా ఎక్స్చేంజ్ అని ఒక కోడ్ ఉంటుంది డెల్టా ఈ కోడ్ ఉంటుంది ఈ కోడ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎగ్జాంపుల్తో సహా చూపిస్తాను ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ ఆన్ చేయండి ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో డిస్క్రిప్షన్ అంటే ఏదో తెలియని వ్యక్తులకు కూడా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇంగ్లీష్ ఛానల్ మనది ఇది మన వీడియో ఓపెన్ చేయగానే సో ఒకసారి కింద చూడండి ఈ కింద కనిపిస్తుంది ట్వంటీ త్రీ కేన్ మంత్స్ ఏ యాప్ లింక్ అని దీని మీద మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కొంచెం అలైస్ బ్లూ అలైస్ బ్లూ డిమాట్ అకౌంట్ రెఫరల్ లింక్ ఎలా ఉందో ఈ వీడియో కింద కూడా దీని కింద డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఒక లింక్ ఉంటుంది జస్ట్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే ఎలా ఓపెన్ అయిందో అలా ఇబ్బంది నెక్స్ట్ డిమాటర్ డైరెక్ట్ మొబైల్ నెంబర్కి అలాగే నేను ఈ వీడియో క్లిక్ చేయగానే ఈ ఈ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా మీద క్లిక్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ సింపుల్ సినార్ మీరు చేయాల్సిన పని ఏం లేదండి సైన్ అప్ కొట్టాలి ఓకేనా సైన్ అప్ కొట్టాలి ఓకేనా సైన్ అప్ కొడితే ఇక్కడ మిమ్మల్ని గూగుల్ అడుగుతుంది సో ఫస్ట్ లాగిన్ గూగుల్ అడుగుతుంది ఒకసారి ఒక గూగుల్ వాడచ్చు మీ పర్సనల్ డిమాటర్ మా పర్సనల్ గూగుల్ ఐడిని ఇక్కడ ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఏదైనా మీకోసం క్రియేట్ చేశాను ఇది ఒక క్రియేట్ చేస్తాను ఓకేనా గూగుల్ గూగుల్ మీద క్లిక్ చేయగానే సో యువర్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్ అయిపోయింది ఈ అకౌంట్ క్రియేట్ అయిపోయింది సో అకౌంట్ క్రియేట్ అయిపోయినట్లుగా మీకే ఒకవేళ ఇప్పుడు మీరు వెరిఫై చేసుకున్నా చేసుకోకపోయినా మీరు పోర్ట్ఫోలియోని చూసుకోవచ్చు ఒకసారి నేను చూపిస్తాను అండి అకౌంట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చూపిస్తుంది మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుంది క్లియర్ కట్గా ఇక్కడ చూడండి డెల్టా ఎక్స్చేంజ్ అని ఇంత ముందు మనకి ఇక్కడ సైన్ అప్ సైన్ వచ్చిందా అది రాలేదు ఇప్పుడు చూడండి ఇంత ముందు అప్ వచ్చింది కదా అది రాలేదు ట్రేడ్ వచ్చింది డైరెక్ట్ ఒక్కసారి దీని గురించి నేను రెండు విషయాలు మాట్లాడతాను సో ఇది మనకి తెలిసిన విషయమే చెప్పాలి ఆర్ రిజిస్టర్డ్ విత్ ఎఫ్ఐయు ఓకేనా ఎఫ్ఐయూ సో మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళది దీనికి కింద రిజిస్టర్ అయ్యాడు ఆల్రెడీ సో వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు ఎఫ్ఐ దగ్గర మేము రిజిస్టర్ అయ్యాం సో లైక్ మనకి ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సీ సెబీ అలాగో సో వీళ్ళు ఎఫ్ఐయూ కింద మేము రిజిస్టర్ అయ్యామని క్లియర్ కట్గా చెప్తున్నారు ఓకేనా సెకండ్ పాయింట్ ఇక్కడ చూడొచ్చు మీరు ఏం డౌట్స్ ఉన్నా మొత్తం ఎక్స్ప్లనేషన్ కింద క్లియర్గా లీగల్ డాక్యుమెంట్స్ వస్తాయి చూడండి ట్రేడింగ్ ఫీజు ట్రేడింగ్స్కి చేస్తే ఎంత ఫీజులు పడతాయి ఎలా అనే విషయము తర్వాత దానికి సెటిల్మెంట్ ప్రైజెస్ ఎలా ఉంటాయి ఓకేనా దీని మీద మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు ఏమేమి కావాలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది మీరు చదువుకోవచ్చు యూజర్ గైడ్ తెలుసుకోవచ్చు సో మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే టికెట్ రైస్ చేయొచ్చు టికెట్ రైస్ చేస్తే టికెట్ నత్ంగ్ బట్ మీరు క్వశ్చన్ చేయొచ్చు ఆ క్వశ్చన్కి సమాధానం చేస్తారు వాళ్ళు ఓకేనా సో ప్రతిదీ మనం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ మీరు చూస్తే ఇది పోర్ట్ఫోలియో క్లియర్ గట్రా ఇక్కడ చూడండి వాళ్ళు క్లియర్ క్వశ్చన్గా డూ ఐ నీడ్ క్రిప్టో టు టేడ్ ఆన్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా సో ఇది సెకండ్ క్వశ్చన్ దానికి ముందు ఇంకో క్వశ్చన్ అది ఇస్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లీగల్ ఇది డి లీగల్ అని అడుగుతున్నారు వి వీఆర్ రిజిస్టర్ విత్ ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ నేను చెప్పాను ముందు ఎఫ్ఐయు ఫినాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి క్లియర్ వాళ్ళు మెన్షన్ చేశారు వీఆర్ రిజిస్టర్ విత్ ఎఫ్ఐయు ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ రైట్ ఆ పాయింట్ మీరు తెలుసుకోవాలి సో ఏంటంటే మనం ముందు ఏమన్నా అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నామంటే తెలుసుకోవాలి ఇప్పటివరకు మనం డీటెయిల్స్ ఏమీ లేదు ఒకసారి ఇక్కడ మార్కెట్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫియర్ ఎలా ఉంటుందో చూడొచ్చు క్లియర్ కట్గా ఓకేనా మార్కెట్ ఇంటర్ఫేర్ ఇలా ఉంటుంది ఓకేనా మార్కెట్ క్లిక్ చేస్తే చాలా చాలా కన్ఫ్యూజన్ అనిపించుండొచ్చు మీకు అలా ఏం అవసరం లేదు సో ఇక్కడ మనకి బీటీసీ ఈటీజీహెచ్ అని ఉంటుంది బిట్కాయిన్ ఇతర ఓకేనా ఫ్యూచర్స్ చూడండి ఫ్యూచర్ కాంట్రాక్ట్కి వెళ్ళాలి ఫ్యూచర్ కాంట్రాక్ట్కి వెళ్ళినప్పుడు మీకు చార్ట్ క్లియర్ కట్గా చూపిస్తుంది సో వీళ్ళు ఇక్కడ మనకి లెవరేజ్ ఇస్తారు అంటే లెవరేజ్ నథింగ్ బట్ మార్జిన్ అండి మార్జిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతమంది మన దగ్గర ఐదు వేలు ఉన్న బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసేవాళ్ళం కదా పదివేలు ఉంటే వాళ్ళు ఒక పదివేలు ఇచ్చే టూ హండ్రెడ్ టైమ్స్ టూ హండ్రెడ్ టైమ్స్ లైక్ ఇంతమంది మన దగ్గర ఇంత లేదు కానీ ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ ఉండేది సో అలాగా దీంట్లో కూడా లెవరేజ్ ఇస్తారు మనకి ఎంత పడితే అంత ఇస్తున్నారని వాడుకోవద్దు సో నా సజెషన్ అయితే ట్వంటీ ఫైవ్ మాక్సిమం అంటే ఫిఫ్టీ వరకు లెవరేజ్ మీరు వాడుకోవచ్చు ఫిఫ్టీ వరకు లెవరేజ్ వాడవచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా మీరు సెల్లింగ్ చేయొచ్చు బయింగ్ చేయొచ్చు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్నా ఓకేనా సెల్లింగ్ బయ్యంగ్ రెండు చేయొచ్చు ఓకే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న సో అదొక పాయింట్ తర్వాత దీంట్లో కేవలం రెండు సెక్టర్లకు మాత్రమే ఇప్పుడు దీంట్లో చాలా సెక్టర్లు ఉన్నాయి ఇవన్నీ చాలా ఫీచర్స్ ఉంటాయి దీంట్లో ఇవన్నీ వీటన్నిటిలో ట్రేడ్ చేయొచ్చు వీటన్నిటిలో మనం కేవలం ఫీచర్స్ ఇండెక్స్లో మాత్రమే ట్రేడ్ చేస్తాం ఓకేనా కాకపోతే ఆప్షన్స్లో చేయాలి అనుకుంటే ఆప్షన్స్లో చేయాలంటే మనకి కేవలం రెండు ఆప్షన్సే ఉన్నాయి ఒకటి బిట్కాయిన్ ఒకటి ఈటీహెచ్ సో ఈ రెండింటికి సంబంధించిన ఎందుకు సార్ ఈ రెండే సెలెక్ట్ చేశారంటే నేను వాళ్ళని అడిగినప్పుడు సార్ వాల్యూమ్స్ దీంట్లో బాగున్నాయి ట్రేడ్ చేస్తే సో ప్రైజ్ ఆఫ్ మూమెంట్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ రెండింటిని మేము సెలెక్ట్ చేయడం జరిగింది అన్నారు సో ఓకే వెరీ గుడ్ ఈ రెండింటికి మాత్రమే ఆప్షన్స్ ఉంటాయి మిగతా అన్నిటికీ సో మిగతా అన్నిటికీ ఉంటాయి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్స్పైరీ సో మనకి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో ఎక్స్పైరీలు ఎలా ఉంటాయి వీక్లీ వన్స్ ఉంటాయి మంత్లీ వన్స్ ఉంటాయి ఇక్కడ డైలీ వన్స్ ఉంటాయి సెవెంటీన్త్ ఆగస్టు ఎయిటీన్త్ ఆగస్టు నైన్టీన్త్ ఆగస్టు తర్వాత మంత్లీ ఎక్స్పైరీలు ఉంటాయి ట్వంటీ థర్డ్ ఆగస్టు కొంచెం థర్టీ ఆగస్టు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ సెప్ మంత్లీ ఎక్స్పైరీలు డైలీ ఎక్స్పైరీలు కూడా ఉంటాయి ఇది ఇది కూడా సో సెల్లింగ్ మనం ఒకవేళ సెల్లింగ్ ఎలా ఎంత అవ్వాలంటే పెద్ద క్యాపిటల్ లేదు లివర్ చేసి ఎలా ఇస్తున్నారు కాబట్టి సో మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది దాన్ని యూజ్ చేసుకొని సో డీకేలు రెండు పక్కల డైలీ డీకే అంటే బాగానే ఉంటుంది కదా సో దాన్ని బేస్ చేసుకొని చేసుకోవచ్చు సో ఇది పోర్ట్ఫోలియో గురించి సో దీనికి సంబంధించిన బయ్యంగ్ సెల్లింగ్ ఇవన్నీ నేను మామూలుగా లైవ్ తీసుకుంటాను కదా డైలీ లైవ్ వన్ అవర్ ఇస్తానండి సో చూసుకోవచ్చు ఇంట్రెస్ట్ నోల్ తీసుకోవచ్చు సో ఇక్కడ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అకౌంట్ వెరిఫై చేసుకోవాలి యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద కొట్టినా కూడా అకౌంట్ వెరిఫికేషన్ అడుగుతుంది సో క్లియర్ కట్గా చూడండి కంప్లీట్ ఐడెంటిఫికేషన్ ఐడెంటిటీ వెరిఫికేషన్ టు బ్యాంక్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో దాని మీద మీకు లేదు సార్ నేను మీరు ఇక్కడ ప్రొఫైల్లోకి వెళ్ళిన అనుకోండి ప్రొఫైల్లోకి వెళ్తే వెరిఫైడ్ అని వస్తుందా సో ప్రస్తుతానికి మీకు ఐడి క్రియేట్ అయిపోయినట్లే ఈ ఐడి వచ్చిందంటే మీరు ఏ రెఫరల్ కింద ఉన్నారో ఆ అకౌంట్ కింద ఓపెన్ చేసినట్లయితే అయిపోయింది కానీ ఇప్పుడు మీరు గెట్ వెరిఫైడ్ గెట్ వెరిఫైడ్ అని కొట్టినప్పుడు అలో కొట్టండి అలో కొట్టండి ఇక్కడ మీకు ఖర్చు చేయండి ఫోన్ వెరిఫికేషన్ ఆధార్ కార్డు వెరిఫికేషన్ పాన్ కార్డు సెల్ఫీ వెరిఫికేషన్ ఈ నాలుగు డీటెయిల్స్ అడుగుతుంది సో మీరు ఏం చేయాలంటే వెరిఫైడ్ అవ్వని కొట్టినప్పుడు సో మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది మామూలుగా మీరు ఏ నెంబర్ అయితే అడగా ఇవ్వాలనుకుంటున్నారో ఆ నెంబర్ ఇవ్వచ్చు ఇక్కడ నేను ఒక ఆ నెంబర్ ఇచ్చి మీకు చూపిస్తాను ఒక్క నిమిషం పాస్ చేస్తాను వీడియో ఒకసారి ఇక్కడ నేను నెంబర్ కొట్టాను కదా ఒకసారి నేను వెరిఫై ఫోన్ నెంబర్ అని కొడుతున్నాను వెరిఫై ఫోన్ నెంబర్ అని కొట్టగానే సో ఓటీపీ వస్తుంది ఓకేనా క్లియర్ కట్గా చెప్తున్నాను ఓటీపీ వస్తుంది ఓటీపీ వచ్చినప్పుడు నేను ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి చూపిస్తాను ఒక ఓటీపీ రావాలి కాబట్టి సో మనకు ఒక ట ఫైవ్ టు టెన్ సెకండ్స్ టైం పడుతుంది వెయిట్ చేసి ఆ నెంబర్కి ఓటీపీ ఇక్కడ మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్కి సిక్స్ డిజిట్ ఫోన్ ఓటీపీ వస్తుంది అనమాట వన్ టైం పాస్వర్డ్ ఓకే అది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి సో ఓటీపీ వస్తుంది ఒక చూపిస్తాను సో ఒకసారి నాకు ఓటీపీ వచ్చింది ఒకసారి చూడొచ్చు వచ్చింది సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకేనా సబ్మిట్ సో ఫోన్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ ఓకేనా ఇప్పుడు ఫస్ట్ వెరిఫికేషన్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ వెరిఫికేషన్ కంటిన్యూ విత్ ఐడి ఐడి వెరిఫికేషన్ అంటే ఐడి వెరిఫికేషన్ అంటే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ సెల్ఫీ కానీ సో కంటిన్యూ విత్ ఐడి వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తాను సో ఐడి వెరిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ప్రొసీడ్ ఆన్ మొబైల్ కొట్టండి ఎందుకంటే మీ దగ్గర అందరూ మాక్సిమం మొబైల్ ఉంటుంది కాబట్టి మొబైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక క్లియర్ కట్ చూడొచ్చు ఈ కోడ్ వస్తుంది ఓకేనా కోడ్ క్యూఆర్ కోడ్ ఇది మారుతూనే ఉంటుంది లేదు సార్ నేను కోడ్ నా దగ్గర నాకు ఫోన్ లేదు అనుకుంటే ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ యూఆర్ఎల్ ఉంది కదా ఈ యూఆర్ఎల్ని కాపీ చేసుకొని మీరు ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకోవచ్చు లేదు సార్ నాకు సరిపో నా దగ్గర ఫోన్ ఉంది అనుకుంటే సో మీరు హ్యాపీగా సో దీన్ని మీ మొబైల్లో ఇక్కడ చూడండి యూజ్ కెమెరా యాప్ కెమెరా యాప్ ఓపెన్ చేసుకొని లేదంటే గూగుల్ ఉంటుంది కదా గూగుల్ ఓపెన్ చేసి అక్కడ మీకు సైడ్ సింబల్లో ఇది ఉంటుంది కెమెరా బటన్ దాని మీద క్లిక్ చేస్తే దీన్ని స్కాన్ చేస్తే ఈ స్కానర్ మీదనే మీకు ఒక లింక్ కనిపిస్తుంది ఆ లింక్ క్లిక్ అది ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి యా ఒకసారి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడండి సో ఇలా గూగుల్లో మీకు చార్ట్ మీద ఓపెన్ చేస్తే ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా ఈ కెమెరా మీద సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఆ దాన్ని స్కానింగ్ చేసుకోవాలి ఓకేనా దాన్ని స్కానింగ్ చేయాలి స్కానింగ్ చేసిన వెంటనే ఎలా వస్తుంది అనేది కూడా ఒకసారి మీకు స్క్రీమ్ మీద చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ నేను మొబైల్లో చేసేసాను ప్రాసెస్ సో కంప్లీటెడ్ అని వచ్చింది సో ఏం ప్రాసెస్ చేశాను ఎలా చేశాను అనేది ఒకసారి మీకు స్క్రీన్ మీద స్క్రీన్ షాట్తో సార్ చూపిస్తాను ఒకసారి చూడండి స్టెప్ బై స్టెప్ సో ఆ స్కానర్ కోడ్ స్కాన్ చేసిన దగ్గర నుంచి సో ఈ కేవైస్ కంప్లీట్ ఎలా వచ్చింది అనే విషయం మొత్తం మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ చూడాలి అది నేను స్కాన్ చేసినాను స్కాన్ చేసి ఫోటో దిగానే ఇక్కడ ఒక లింక్ వచ్చింది కనిపిస్తుంది మీకు లింక్ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే సో ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఒకసారి చూపిస్తాను మీరు అందరూ దాని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే మీకు ఇలా కనిపిస్తుంది సో ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది ఓకే సో ఇన్కమ్ డీటెయిల్స్ అని అడుగుతుంది సో బిజినెస్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది బిజినెస్లో చాలా రకాలు చూపిస్తుంది సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని రకాలు చూపిస్తుంది అనేది ఒకసారి మీరు బిజినెస్లో ఎన్ని రకాలు వస్తుందో చూడవచ్చు క్లియర్ కట్గా ఇక చూడండి బిజినెస్ ప్రొఫెషనల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సాలరీ పబ్లిక్ ఇవన్నీ చాలా వస్తాయి సో దీంట్లో మీకు ఏ సూట్ అయితే అది లేదంటే అదర్స్ అయితే అదర్స్ అని పెట్టుకోవచ్చు ప్రొఫెషనల్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని పెట్టుకోవచ్చు పెట్టుకునేంత మాత్రం అక్కడేం రిస్ట్రిక్షన్స్ ఏమి ఇవ్వదు సో అక్కడేమి ఇవ్వదు తర్వాత కింద మనకి మీకు ఇక్కడ చూపించినట్ల ఇది ఇక్కడ వాట్ యువర్ యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది కదా ఆ యాన్యువల్ ఇన్కమ్లో కూడా చాలా రకాలు చూపిస్తుంది సో అది కూడా ఒకసారి మీ స్కీమ్ మీద చూడొచ్చు చూడండి వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టెన్ టెన్ ట్వంటీ ఫైవ్ ఇట్లా ల్యాక్స్ రూపాయలు అడుగుతుంది మొత్తం సంవత్సరానికి ఎంత ఇన్కమ్ అయితే అంత అడుగుతుంది సో యువర్ విష్ దీంట్లో ఏది కలంటే అది పెట్టుకోవచ్చు సో మీ ఇన్కమ్ను బట్టి సో కంపల్సరీనా అంటే అది యువర్ ఇస్తారు అది పెట్టిన తర్వాత మీకు డైరెక్ట్ సెల్ఫీ తీసుకొని అడుగుతుంది ఇది ఇది ఇచ్చేసి కన్ఫామ్ కొట్టేసిన తర్వాత సో మిమ్మల్ని ఇట్లా డైరెక్ట్ సెల్ఫీ తీసుకొని అడుగుతుంది ప్రొసీడ్ టు క్యాప్చర్ యువర్ ఫోటో అని సో ఈ ఫోటోలో క్లియర్ కట్గా ఎమేషన్ చేసానంటే స్పెక్స్ పెట్టుకోవద్దు మాస్క్ పెట్టుకోవద్దు ఇక్కడ చూడండి దీంట్లో కూడా అది క్లియర్గా మీకు స్క్రీన్ మీద ఇచ్చారు స్పెక్స్ మాస్క్ రెండు పెట్టుకోవద్దండి అని స్పెక్స్ మాస్క్ తీసేసి మామూలుగా మీరు ఫోటో కెమెరా కలర్ చూసి ఒక ఇవ్వాలి ఇచ్చిన వెంటనే సో మళ్ళా సక్సెస్ వస్తుంది సక్సెస్ వచ్చిన వెంటనే సో మళ్ళీ మిమ్మల్ని పాన్ కార్డ్ అడుగుతుంది ఇక్కడ చూడండి పాన్ కార్డు క్యాప్చర్ ఫ్రమ్ అనే సో మీరు మీ మొబైల్లో ఆల్రెడీ ఉంటే అప్లోడ్ కొట్టండి కింద ఇక్కడ కనిపిస్తుందా మీ మొబైల్లో ఆల్రెడీ ఉంటే అప్లోడ్ అని కొట్టండి లేకపోతే క్యాప్చర్ మీ ఫోటో మీ ఫోన్ తీసుకొని సో ఇక్కడ మీకు ఇట్లా బాక్స్ మాత్రం వస్తుంది ఇది క్యాప్చర్ అని కొట్టినాక ఈ బాక్స్లో కరెక్ట్గా మీ పాన్ కార్డ్ పట్టేలాగా ఫోటో తీయండి సో తీయగానే నెక్స్ట్ ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను ఇక చండి ఇలా కనిపిస్తుంది ఇలా కనిపిస్తుంది చెక్కింగ్ యువర్ పాన్ కార్డ్ అని సో అది అయిపోగానే ఆటోమేటిక్గా అది టిక్ పడుతుంది ఆటోమేటిక్గా టిక్ పడుతుంది సో అది టిక్ పడిన వెంటనే మీరు క్లియర్ కట్ చూడవచ్చు డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట ఆ డీటెయిల్స్ ఎలా చూపిస్తుంది అని నేను చూడండి సో ఆ డీటెయిల్స్ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి పాన్ కార్డ్ మీద స్కాన్ చేసిన ఇక్కడ ఇది స్కాన్ చేస్తుంది కదా ఈ స్కాన్ చేసిన డీటెయిల్స్ మీకు స్క్రీన్ మీద వస్తుంది అది ఎలా అనేది ఒకసారి మీ స్క్రీన్ మీద చూడవచ్చు ఇక్కడ చూడండి ఇలాగా వెరిఫై యువర్ పాన్ డీటెయిల్స్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యుర్ కరెక్ట్ మే గేట్ రిజెక్టెడ్ అని వెరిఫికేషన్ ఇంకోసారి అడుగుతుంది స్కాన్ చేసిన తర్వాత అప్పుడు ఈ డీటెయిల్స్ ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ మీ పాన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ సేమా కాదో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ కొట్టాలి ఒకసారి నేను ప్రొసీడ్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా అవుతుందో చూపిస్తాను సేమ్ యాజ్ హిస్టరీ పాన్ కార్డ్ అయిపోయింది కదా ఇప్పుడు ఆధార్ కార్డు అడుగుతుంది ఆధార్ కార్డు సేమ్ ఇప్పుడు ఎట్లా కొట్టండి క్యాప్చర్ కొట్టండి క్యాప్చర్ కొట్టిన తర్వాత సేమ్ మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేసుకుంటుంది చూడండి ఆధార్ వెరిఫికేషన్ అని ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు స్క్రీన్ మీద చూడొచ్చు ఇట్లా ఆధార్ వెరిఫికేషన్ అడుగుతుంది ఆధార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత డీటెయిల్స్ వస్తాయి అది కూడా ఎలా వస్తాయి డీటెయిల్స్ అనేది చూడొచ్చు మీరు అది కూడా ఇంకోసారి చెక్ చేసుకోవాలి మీరు ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఇలా కనిపిస్తుంది వెరిఫై యువర్ ఆధార్ డీటెయిల్స్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ దే ఆర్ కరెక్ట్ దే ఆర్ కరెక్ట్ మేక్ గెట్ రిజెక్టెడ్ ఇఫ్ ఇన్ కరెక్ట్ సో ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాలి అంటే మీరు తీస్తున్న ఫోటోలో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ మీకు ఇంకోసారి అడుగుతుంది అనమాట కన్ఫర్మేషన్ సో మీరు చెక్ చేసుకోవాలి దీంట్లో చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ సో అప్పుడు థ్యాంక్ యూ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ ల్యాప్టాప్ ఆర్ సిస్టమ్ అని అంటుంది సో అయిపోతుంది ప్రాసెస్ అయిపోయిన వెంటనే మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు కేవైసీ కంప్లీటెడ్ అని వస్తుంది ఓకేనా ఈ కేవైసీ కంప్లీటెడ్ అయిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తాను సో యాడ్ చేసుకోవాలి కంపెనీ ద అబో బ్యాంక్ అకౌంట్ షుడ్ బి బిలాంగ్స్ టు యూ ఎనీ అదర్ బ్యాంక్ అకౌంట్ విల్ బి రిజెక్టెడ్ అంటే ఎవరి పేరు మీద అయితే అకౌంట్ క్రియేట్ చేశారో ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ బ్యాంకే యాడ్ చేయాలి అని చూపిస్తుంది క్లియర్ కట్ సో దయచేసి ఈ ప్రాసెస్లో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మీద క్రాంతి అనే పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పి నాది ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ నాకు ఎందుకులే నా నాకుంటే డబ్బులు ఉండవు మా అమ్మ అమ్మదో తమ్ముడిదో బ్రదర్దో ఎవరిదో ఒకటి అనుకుంటే తప్పు ఎవరి అయితే ఆ పర్సన్దే ఇవ్వాలి సో ఇక్కడ నేను డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను ఒక్క నిమిషం బ్లర్ చేస్తాను సో ఇట్లా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి డీటెయిల్ ఎంటర్ చేసిన తర్వాత యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తాను ఒకసారి చూడాలి యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేస్తాను సో యాడ్ బ్యాంక్ మీద క్లిక్ చేయగానే ఈమెయిల్ వెరిఫికేషన్ మనం స్టార్టింగ్లో మనం మెయిల్ ఐడితో లాగిన్ అయ్యి చూసావా ఆ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది ఓకేనా ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది సో అది ఎలా ఉంటుంది అనేది కూడా మీకు చూపిస్తాను ఒకసారి మీ స్కీమ్ మీద చూడాలి చూడండి ఇక్కడ క్లియర్ కట్గా డెల్టా ఎక్స్చేంజ్ బ్యాంక్ అడిషన్స్కి నోటిఫికేషన్ ఫార్మ్ వచ్చింది కదా దీనికి కేఏవైసీ అప్రూవ్డ్ అయిపోయింది వెల్కమ్ వచ్చేసింది ఇప్పుడు మనము ఇక్కడ వెరిఫికేషన్ కట్టుగా ఓటీపీ సెవెన్ టూ నైన్ సిక్స్ జీరో ఫోర్ ఇక్కడ మనం వచ్చి ఎంటర్ చేయాలి సెవెన్ టూ నైన్ సిక్స్ జీరో ఫోర్ ఓకేనా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ చూడండి సో వెరిఫికేషన్ అయిన తర్వాత ఒక రూపాయి మీ బ్యాంక్లో క్రెడిట్ అయ్యి ఇది అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ చచ్చు సో ఇక్కడ మీకు క్లియర్ కట్గా ఇలా వస్తుందండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఇది యాక్చువల్గా ఒక క్లయింట్ క్లయింట్ది అకౌంట్ నేను క్రియేట్ చేస్తున్నాను నాది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి సో ఒకసారి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ బెనిఫిషరీ నేమ్లో ఎవరైతే మీరు చేస్తున్నారో ఓకేనా ఎవరైతే మీరు చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది వాళ్ళ పేరు వస్తుంది కామన్గా దాని గురించి టెక్స్ పడాల్సి పని లేదు మీరు సో ఇక్కడ చూడండి అకౌంట్ నెంబర్ ఇస్తుంది ఈ అకౌంట్ నెంబర్ అనేది వీలది డెల్టా ఎక్స్చేంజ్ వాళ్ళది ఓకేనా వాళ్ళ అకౌంట్లకు మీరు డబ్బులు పంపిస్తే వాళ్ళ అకౌంట్లకు మీరు డబ్బులు పంపించిన వెంటనే ఇక్కడ మీకి ఫండ్స్ మీ పోర్ట్ఫోలియోలో కనిపిస్తాయి వాళ్ళ అకౌంట్కి మీరు డబ్బులు పంపించిన తర్వాత వాళ్ళ ఏఫీసీ కోడు వాళ్ళ అకౌంట్ నెంబర్ ఇచ్చారు ఇది కేవలం మనము ఏమంటారు ఓన్లీ ఐఎంపిఎస్ చేయాలి నెట్ బ్యాంకింగ్ నుంచే చేయాలి నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్ కానీ ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ లేవు ఇక్కడ క్లియర్ కట్ వాళ్ళు మెంటైన్ చేసి ఓన్లీ ఐఎంపిఎస్ అంటున్నారు ఓన్లీ ఐఎంపిఎస్ ఏంటి అన్న విషయానికి వస్తే మీరు నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ నార్మల్గా యాడ్ నార్మల్ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని కొడితే వస్తుంది కదా ఈ రెండు డీటెయిల్స్ యాడ్ చేసి యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ అని కొట్టండి సో ఈ బ్యాంక్ నేమ్ వచ్చి సో ఇక్కడ కనిపిస్తుంది స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఈక్విటీ ఈక్విటస్ సో ఇది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ బెనిఫిషియర్లో అయిపోయిన తర్వాత అక్కడ మీరు పేమెంట్కి పోతే పే మెయింటు ఒక ఫర్ ఎగ్జాంపుల్ థౌసండ్ రూపీస్ డిపాజిట్ చేస్తున్నారు అనుకోండి థౌసండ్ మిమ్స్ డిపాజిట్ చేసినప్పుడు మీకు అడుగుతుంది నెఫ్ట్ చేయాలా ఆర్టీజీఎస్ చేయాలా ఐఎంపీఎస్ చేయాలా అని మూడు ఆప్షన్లు మీకు ఇస్తుంది ఐఎంపిఎస్ మీద క్లిక్ చేయాలి ఐఎంపిఎస్ మీద క్లిక్ చేసి ఓకే కొడితే ఇక్కడ అమౌంట్ వస్తుంది అది కూడా సో యాడ్ చేసిన తర్వాత మీకు ఫండ్స్ ఇలా రిఫ్లెక్ట్ అవుతాయి సో ఇది మన అకౌంటే సో రిఫ్లెక్ట్ అయిన తర్వాత ఒకసారి మీ స్క్రీన్ మీద చూడొచ్చు సో ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి చూడండి సో మనము కేవలం ఒక టూ డేస్ అయింది యాడ్ చేసి ఒకసారి ఇక్కడ చూడొచ్చు క్లియర్ కట్గా మనం ట్వంటీ థౌసండ్ డిపాజిట్ చేసాం ట్వంటీ థౌసండ్ డిపాజిట్ చేసాం క్లియర్ కట్గా కావాలంటే మీకు చూడొచ్చు నేను దాని మీద మౌస్ పెట్టడం మీకు విజిబుల్ అవుతుంది సో ట్వంటీ థౌసండ్ అంటే ట్వంటీ థౌసండ్ సో అక్కడ డాలర్స్ కూడా చూపిస్తుంది కావాలంటే ఇదిగో ట్వంటీ సో ఇప్పుడు ప్రజెంట్ ఆ ట్వంటీ థౌసండ్ని మనం నిన్న ఫోర్ డే నిన్న మొన్న అంటే టూ డేస్ కలిపి ఫోర్ ట్రేడ్స్ చేసాం ఆ ఫోర్ ట్రేడ్స్తో కూడా రెండు ట్రేడ్స్ శాంపుల్ ఎలా ఇది క్యాలిక్యులేషన్ ఏంటి అని చెక్ చేసుకోవడానికి చేశాను మిగతా రెండు ట్రేడ్లు మామూలుగా చేసాం ఒకటి ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ క్యాప్చర్ చేసాం ఒకటి ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ లైల్ క్యాప్చర్ చేశాం ఈజీగా సో టూ హండ్రెడ్ పాయింట్స్ క్యాప్చర్ చేశాం సో ఒకసారి మీ స్కీమ్ మీద చూడొచ్చు విన్ రేట్ వచ్చి హండ్రెడ్ పర్సెంట్ ప్రస్తుతం మనం ఫోర్ ఏ చేసాం కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా లాస్ వస్తే విన్ రేట్ తగ్గుతుంది సో ఫోర్ ట్రేడ్స్ అయ్యే సో మనకు దానికి కావాల్సిన చార్జెస్ ఫోర్ ట్రేడ్స్ కాను వన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఫీజు సేవ్ అయింది ఎలా సేవ్ అయింది సార్ అంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీకు ఆఫర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆఫర్ అని సో ప్రతి ఒక్కరికి వస్తుంది ఆఫర్ మీద క్లిక్ చేయగానే మీరు వెల్కమ్ ఆఫర్ కింద ఫైవ్ థౌసండ్ క్లెయిమ్ చేసుకోవచ్చు సో వన్ టూ ఫైవ్ జీరో చేసుకొని దీంట్లో నుంచి వాళ్ళు ఇటు వన్ టూ ఫైవ్ జీరో మీకు ఛార్జెస్ ఉంటాయి కదా ఆ ఛార్జెస్ నుంచి కట్ అవుతాయని చెప్పారు నాకు అదే చెప్పారు సో అదే మీకు చెప్తున్నాను ఒకసారి మీ స్కీమ్ మీద చూడవచ్చు ఓకేనా సో ఇది ప్రాసెస్ దీనిలో నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇలాగ ఫండ్స్ యాడ్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు మంచిగా చేసుకోవచ్చు సో ఎటువంటి టెన్షన్ లేదు ఆరామ్సే చేసుకోవచ్చు ఎవరైతే ఈవినింగ్ టైంలో ఎంప్లాయీస్ సార్ మాకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి చాలా డే టైంలో మనం అంటే ఇది ఒక ఆపర్చునిటీ ఉంది సో ఇది కూడా మన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి సో నేను కూడా కొంచెం ట్రై చేస్తున్నాను సో ఈ రోజు నుంచి లేదా అంటే ఆల్రెడీ నేను స్టార్ట్ చేశాను బట్ లైవ్ అనేది రాలేదు ఎందుకంటే మొత్తం యాక్సెస్ చూసుకోవాలి కాబట్టి చేశాను ఒకసారి చూడొచ్చు మీ స్కీమ్ మీద మీ పిఎండ్ఎల్ క్లియర్ కట్గా చూపించాను సో లాస్ట్ థర్టీ డేస్ అంటే లేదు చూడండి అకౌంట్ యాక్టివ్లో లేదు ఉండేది అకౌంట్ ఓపెన్ చేసిండేది నేను సో మీరు చూడవచ్చు ఇక్కడ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఓపెన్ చేసి ఆ రోజే లింక్ ఇచ్చాను ఆ రోజు ఇచ్చేసి మనం చేసింది ఆ రోజు మధ్యాహ్నం ఒక ట్రేడ్ చేసాం శాంపుల్ కోసం ఆ తర్వాత ఇప్పుడు చేసాం మీరు క్లియర్ కట్గా చూడొచ్చు ఓకేనా దాచిపెట్టుకునేది ఉండదు లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాను ఓకేనా లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేస్తాను మీకు ఇష్టమైతే డైలీ ఈవినింగ్ నేను టైమింగ్ ఫిక్స్ చేసి ఫిక్స్ చేస్తాను మేబీ ఎయిట్ నుంచి నైన్ లేదా నైన్ నుంచి టెన్ ఉండే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని మీకు కావాలంటే చేసుకోవచ్చు సో ఆల్రెడీ అకౌంట్ వాళ్ళు ఎట్లా సార్ అంటే ఆల్రెడీ అకౌంట్ ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము సో కంటిన్యూ అవ్వచ్చు అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ మనం ఇప్పుడు చెప్పినట్లు ప్రాసెస్లో తీసుకోండి చేసుకోండి ఓకేనా హ్యాపీగా అండ్ వన్ మోర్ ఓవర్ ఒకవేళ యూటీటీ స్టూడెంట్స్ అయితే మనము గ్రూప్లో యాడ్ చేస్తున్నాం మీకు దీంట్లోనే పొజిషనల్ ట్రేడ్స్ ఇస్తున్నాం అది కూడా ఫ్రీ అలర్ట్సే సో దాన్ని తీసుకోండి అంటే వెయ్యి నుంచి రెండు వేల పాయింట్లు ఒక్కటే ట్రేడ్తో మాకు కన్ఫ్యూజన్ లేకుండా అంటే వెయ్యి డాలర్లు ఐదు వందల డాలర్లు రెండు వందల డాలర్లు మూడు వందల డాలర్లు అట్లా ఎలా క్యాప్చర్ చేయాలి ఒక వన్ వీక్లో త్రీ డేస్లో టూ డేస్లో అనేది కూడా మనము ఒక పొజిషనల్ ట్రేడర్స్ ఇస్తు ఇస్తాము సో దానికి కూడా కలెంట్ యూస్ చేసుకోవచ్చు ఇంకా కొత్తగా ఎవరన్నా ఛానల్ని చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో యూనిక్ థిలో యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ అడిగినా కూడా ఎవ్రీ డౌట్ ఇదే కాదు బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ అన్ని అన్ని చేస్తాం అన్ని సెక్టర్లు విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిపెండెంట్ నుంచి ఇండిపెండెంట్ ట్రేడర్గా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఇష్టం ఉన్న వాళ్ళు రావచ్చు సో కష్టంగా ఉన్న వాళ్ళు ఇంకా తెలుసుకున్న తర్వాత రండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ టేక్ కేర్ బై బాయ్